సర్ఫింగ్ అయితే చేస్తున్నాను. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్, మీకు అందరికి తెలిసిందే, రీసెంట్ గా మనమైతే ఒక సర్ఫింగ్ బోర్డ్ ని తయారు చేసాం. ఆ తర్వాత దానిపైన నా వెనకాల మీరు చూస్తున్న వాటర్ లో అటు ఇటు వెళ్ళడం జరిగింది అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మేము సర్ఫింగ్ బోర్డ్ ని యూజ్ చేయకుండా సంథింగ్ డిఫరెంట్ గా, అంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక బోట్ ఉంది మన దగ్గర. ఈ బోట్ లో కంప్లీట్ గా మేము ఎయిర్ ని నింపి దీంట్లో మనం తాడుని కట్టి కారుకి కట్టి ఆ తర్వాత మళ్ళీ లాగబోతున్నాం, సేమ్ టు సేమ్ సర్ఫింగ్ బోట్ లాగానే. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మన దగ్గర ఒక డ్రమ్ ఉందన్నమాట. ఈ డ్రమ్స్ వీడియో కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. దీంట్లో కూర్చొని దీనికి తాడుని కట్టి సేమ్ టు సేమ్ అలాగే లాగబోతున్నాం. అండ్ నెక్స్ట్ మన దగ్గర పైపులతో తయారు చేసిన ఒక బోట్ అయితే ఉంది, అది వచ్చేసి ఒడ్డు అక్కడ సైడ్ ఉంది. దాన్ని తీసుకొచ్చి దానితో కూడా సేమ్ ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ అయితే దీంట్లో మొత్తం ఎయిర్ అయితే నింపుతున్నాం అనమాట. సో టకాటక్ దీంట్లో ఎయిర్ కొట్టేద్దాం. దీన్ని తీసుకొని వాటర్లోకి అయితే పోదాం. వచ్చేసి గైస్ పర్ఫెక్ట్ గా ఫిట్ అయిపోయినాయి. ఇప్పుడు సర్ఫింగ్ చేయాలంటే అక్కడ సైడ్ ఒడ్డుకి వెళ్ళాలి, కాబట్టి మేము వచ్చేసి అక్కడ సైడ్ ఒడ్డుకి అయితే వెళ్తున్నాం. ఇక ఇదే బోట్ లో పోతున్నాం. చలో ఆమా పోకుంటా అసలు తాడే మర్చిపోయినాం, కావాల్సిందే అది మనకు. చాపలు పట్టే బ్యాచ్ కాదు, మేము తిమింగలాలు పట్టే బ్యాచ్. చెప్పులు నువ్వు తిరమర పట్టుకున్నావు జింగ. కరెక్టే సో ఫస్ట్ ట్రయల్ వచ్చేసి గైస్ ఈ పైపులతో చేసిన పడవ మీద అయితే పోతున్నాము. సో నా వెనక నరేందర్, నేను ఈ ఒకటేసారి ఇద్దరం పోతున్నాం. ఇవ్వాలే కొంచెం ఇంకా కొంచెం పోతుంది పోతుంది పోతుంది. అంత ఘోరంగా ఉండే అమ్మతోడికి వెళ్ళాను అయిపోయినా ఎంత కట్టా కట్టె మొత్తం ఇరిపిది, అందాక తట్టుకొని ఇరిపోయినది, రెండు దిక్కులు ఇరిపోయింది, ఒక దిక్కు కాదు. నాకు తొడగ కట్టింది ఇరికిందల్లా, ఏమో ఎట్టయింది నాకు అర్థం కాలే. మొత్తానికి అయితే ఈ జింగడు పడ్డాడు పీకినా కట్టి రిపీకింది, నేను దానికి తట్టుకొని అది రిపీకింది, దీనికి తట్టుకొని ఇది రిపీకింది. ఇట్ట పడ్డా ఫస్ట్ ఇట్ట పడ్డా. మేము ట్రై చేస్తాం కానీ మీరు ట్రై చేయకూరి, లేకుంటే నరేందర్ పదహారు ప్యాకెట్ తీసుకుపోయి ఇక తల్లుడే ఇక గోవిందా గోవిందా అని. సో అందుకోసమే జరా కేర్ఫుల్గా ఇప్పుడు సెకండ్ టైం డ్రమ్ మీద వస్తాము. నాకు ఎందుకో లాస్ట్ వరకు అయిపోతా అనిపిస్తుంది మన పని. గోయింగ్ ఫర్ సెకండ్ రౌండ్. ఇంతకు ముందు సారే కథ రివర్స్ అయింది, ఈసారి ఇంకా క్రేజీ అయితే ఉండబోతుంది. అదేంటి అంటే డ్రమ్ డ్రమ్ములో పోతున్నాము, పోతున్నా ఒక్కడనే. జింగాకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి, వీళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి వీళ్ళని తోలుకోవతలేను, ఒక్కనే పోతున్నా.
డ్రమ్ములా ఊర్చొని దానికి తాడు కట్టి పోదామని ట్రై చేస్తున్నాము, బట్ అది వచ్చేసి సక్సెస్ అవుతలేదు, బ్యాలెన్స్ అవుతలేదు. సో ఈసారి డిఫరెంట్ ఏం చేస్తున్నామంటే డ్రమ్ముకు తాడు కడతాము, ఇద్దరం వెనక పట్టుకొని కరిచి వెనక పోతాం. మళ్ళా డిఫరెంట్గా గిట్ల అయితే కట్టినాం, ఇప్పుడు దీన్ని పట్టుకొని ఊరాడుకుంటూ పోతాం. చలో డ్రమ్ ఎగిరింది, దాన్ని మళ్ళీ పట్టుకొని వందా. థర్డ్ రౌండ్ కోసం అయితే బోట్ ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు మళ్ళీ ఆ ఒడ్డుకు బోట్ ని తీసుకొని పోతున్నా, ఈసారి బోట్ లో వస్తాం సర్ఫింగ్ బోల్తే. ఈసారి విఐపి సర్ఫింగ్ అయితే నడుస్తుంది. అలా ఎందుకు అంటున్నా అంటే పడవలు అయితే పోతున్నా, సో మనలకు ఏమైనా అవుతుందేమో అని యాజ్ ఇట్ ఈస్ వీళ్ళని అయితే ఇన్వాల్వ్ చేస్తారని ఒక్కనే పోతున్నా. పోతుంది పోతుంది. ఎండైపోయింది, తాడు తాడు అయిపోయిందా, ముంగడు ఊసిపికి ఊసిపోయింది. ఒక్క క్లిప్ కోసం అర్ధ గంట గంట ఇలానే ఉన్నా. బోట్లో సర్ఫింగ్ వచ్చేసి గైస్ చాలా క్రేజీ అనిపించింది. ఫస్ట్ మేము ఇద్దరం కలిసి రానికి ట్రై చేసినాం, అప్పుడు ఏమైందంటే ముంగట ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ ఊడిపోయింది అన్నమాట, లోపల ట్యూబ్ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ టైం సెకండ్ సారి ట్రై చేసినప్పుడేమో బోట్ వచ్చేసి ఇలా 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 అయింది, అండ్ ఇవో బోట్ మొత్తం లోపలికి అయితే నీళ్ళు వచ్చినాయి అన్నమాట. నేను సగం కంటే ఎక్కువ నానిపోయాను ఇలా. మన జింగడు వెనక్కే వస్తుండు, జింగడు అలా రికార్డ్ కావచ్చేమో రికార్డ్ అయితే. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్, ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ గైస్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి, అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.